హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మేము ఒక పేజ్ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. పికిల్స్, స్వీట్స్ అండ్ అలాగే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాము. రెండు మీకు కూడా చూపిస్తాము. ఓకేనా? మేము ఈ శాంపిల్ కోసం అయితే ఆర్డర్ చేసాము. బాగుంటే మళ్ళీ ఆర్డర్ చేద్దామని చెప్పి వచ్చేసి మేము అవి అక్షయ్ హోమ్ ఫుడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేసాము. వాళ్ళ పేజ్ అయితే ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాలా పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి వాళ్ళ పేజ్ మీద. అందుకోసమనే మేము ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ చేసాము శాంపిల్ కోసం. బాగుంటే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాం. మాతో పాటు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. మేము టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూసి చెప్తాము. ఓకేనా? ఒకటొకటి టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్వీట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్వీట్స్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. పూతరేకులు వచ్చి షుగర్ పూతరేకు, ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి కూడా స్వీట్సే. ఇవి వచ్చేసి సున్నుండలో డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ అలాగే ఇది బెల్లంతో చేసిన నువ్వుల లడ్డు. ఓకేనా? వా, చంద్రిక తింటావా? స్వీట్ తింటావా? మా పాప చూడండి ఎలా చూస్తుందో. ఎక్కడ ఇవన్నీ అనుకుంటుంది పాప, ఇప్పుడే లేచింది పడుకొని. వావ్, ఘీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. బాగుందా? మా బాబుకి ఫస్ట్ టైం అయితే పెట్టాము సున్నుండా. చాలు నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్. నాకు కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు ఇది కూడా చాలా బాగుంది. అవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లడ్డు, నువ్వుల లడ్డు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇవైతే చాలా బాగున్నాయి. మా పాప నచ్చింది చాలు ఇంకా. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ బాదం పాలు. ఇవన్నీ న్యాచురల్గా తయారు చేసినవి, ఎటువంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏం లేకుండా, కెమికల్స్ కానీ ఏం లేకుండా చేసినాం అన్నమాట. పాపకి కావాలంటే అలాగే వస్తుంది. తాగుతావా డాడీ? బాదం పాలు ఇవి. బా, బాదం పాలు కూడా టేస్ట్ చాలా బాగుంది. ఎలా ఉన్నాయి?
డాడీ నేను రేపు వస్తావా, ఒక పాపకి కావాలంట పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో తాగి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవేంటో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే కజ్జికాయలు అంటారు, మేమైతే కజ్జికాయలు అని అంటాం. కజ్జికాయలు కొబ్బరి బెల్లం వేసినట్టున్నారు లోపల స్టఫింగ్. ఇవైతే నాకు చాలా నచ్చినాయి అన్నిటికన్నా. నాకు స్వీట్స్ ఇష్టం. మీకు ఎవరికైనా స్వీట్స్ కానీ వీటిలో ఏవైనా మీరు హోల్సేల్గా సెల్ చేసుకోవాలంటే వాళ్ళు హోల్సేల్ రేట్కి అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? టేస్ట్ చాలా బాగున్నాయి. తింటావా బాబు? ఎక్కువైపోతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బెల్లం పౌడర్. ఇది హోమ్ మేడ్ బెల్లం పౌడర్ అన్నమాట. మనం పాలలో కానీ దేంట్లో కానీ మనం బెల్లం యూజ్ చేసుకునే ప్లేస్లో మనం దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, బెల్లం పౌడర్. నెక్స్ట్ కారం, కూరలో వేసుకునే కారం ఇది. ఓకేనా? మనకి కారం కూడా వాళ్ళే మిరపకాయలన్నీ ఎండబెట్టి వాళ్ళే ఆడి పంపిస్తారు మన కోసం. ఓకేనా? కూరలు వేసుకునే కారం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ అన్ని పికిల్స్ ఇవి. చూసారా ఎన్ని పికిల్స్ ఆర్డర్ చేసామో? ఇది వచ్చేసి ఇన్స్టెంట్ పులిహార, మనం అప్పటికప్పుడు చేసేసుకునే పులిహార, చింతపండు పులిహార. ఇది పిల్లలకి క్యారేజీలో గట్ట చాలా క్విక్ గా అయిపోతుంది. నేను కలిపి చూపిస్తాను ఎంత క్విక్ గా అయిపోతుందో. ఇది వచ్చేసి వడియాలు, మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ వడియాలు. ప్యాకింగ్ చూసారు ఎలా చేశారో? వడియాలు నలిగిపోకుండా, వడియాలు నలిగిపోకుండా ఇవైతే పెట్టారు వడియాలు. ఇది ఓకే, మనం నూనె వేసి వేయించుకోవడానికి. దీనికి ఏముండదు, దీంట్లో సింపుల్ అనమాట. మనం వేడివేడి రైస్లోకి ఇది కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి పులిహార అయితే రెడీ అయిపోద్ది, ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కౌజీ అనమాట. ఏ ఇది వచ్చేసి మేము మా పాప కోసం అయితే తీసుకున్నాము. ఏ సెలెక్ట్ 100% ప్యూర్ ఘీ ఇది. ఓకేనా? హోమ్ మేడ్, మా పాప కోసం అయితే తీసుకున్నాము మేము ఇది. ఓకే, పావు కేజీ తీసుకున్నాను నేను, బాగుంటే మళ్ళీ ఆర్డర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం పిగిల్స్ అయితే ఒకటొకటి టేస్ట్ చేసేద్దాం రైస్ పెట్టుకుని. ఓకేనా? ఇది వచ్చేసి ఆంధ్ర మ్యాంగో పికిల్, మనం హోమ్ లో చేసుకున్నట్టే ఉంటుంది, చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుందో. అరే తాగట్లేదు ఇది. స్మెల్ అయితే చాలా బాగుంది.
టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, పులపుల్లగా కారం కారంగా. తండ్రి కంట పెట్టుకోవచ్చు. పాపకి మంట వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి చికెన్ బోన్లెస్ పికిల్. ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. నాకు పికిల్స్ అంటే చాలా బాగా ఇష్టం. చికెన్ బోన్లెస్ పికిల్ అన్ని కొంచెం కొంచెం టేస్ట్ చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి కదా, మొత్తం అన్ని వేసుకుంటే టేస్ట్ చేయాలంటే కష్టం. బాగుంది చికెన్ పికిల్ కూడా. వీళ్ళు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆయిల్ కానీ అన్ని వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఇది వాళ్ళ ఓన్గా నూనె కానీ అల్లం కానీ అన్నీ వాళ్ళ ఓన్గానే ప్రిపేర్ చేస్తారు. ఆయిల్ కూడా కారం కూడా అంతా వాళ్ళ ఓన్గా ప్రిపేర్ చేస్తారు, అందుకని చాలా బాగున్నాయి. ఏవి షాప్ దగ్గర నుంచి తీసుకోరు. అవి నెక్స్ట్ ఈ పికిల్ వచ్చేసి స్మాల్ పార్వన్స్ పికిల్ రొయ్యల పచ్చడి. సో ఇది కూడా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నేను వీడియోలో చూడాలి. ప్యాకింగ్ కూడా బాగా చేశారు, అసలు కొంచెం కూడా లీక్ అవ్వలేదు. ఏది చూసారా, రొయ్యలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి. పీసెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమంది అయితే పీసెస్ తక్కువ కారం ఎక్కువ వేసేస్తారు. చూడండి స్పూన్లోకి ఎన్ని పీసులు వస్తున్నాయో చూసారా, అన్ని పీసెస్ ఎక్కువ ఉన్నాయి కారం కన్నా. బాధ్యత పడేది చల్ల చల్ల. రొయ్యలు కూడా సాఫ్ట్గా ఉన్నాయి చక్కగా. కారం కూడా సరిపడగా ఉంది, మరీ ఫుల్గా లేదు మరీ తక్కువ లేదు, చాలా బాగుంది. కరెక్ట్గా సరిపోయినాయి అన్ని. చాలా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆమ్లా పికిల్ ఉసిరి ఉసిరికాయ పచ్చడి. ఇదైతే నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. చూడండి పీసెస్ ఎన్ని ఉన్నాయో. పీసులు ఎన్ని ఉన్నాయి చూసారా,
అసలు అన్ని క్వాలిటీగా పంపించారు. కొంతమంది అయితే ఓన్లీ కారం ఉంటుంది, నేను ఇప్పుడు చాలా పికిల్స్ చేశాను. ఇవి మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేసినట్టున్నారు, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ పికిల్స్ అన్ని కూడా మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాతే చేస్తారు, అందుకని అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, అయితే ఫస్ట్ టైం తింటున్నాను ఉసిరికి పచ్చడి. చాలా బాగుంది, అది పెట్టు ఇదిగో. అండ్ ఇది వచ్చేసి జింజర్ పికిల్, ఇది కూడా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయో ఇంకా అలాగే ఉన్నాయి. టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఫైనల్గా ఇది తెచ్చి పులిహార సరేట సైలెంట్ సైలెంట్గా ఉండు, మమ్మీ డాడీ వీడియో చేస్తారా. ఇది కూడా నార్మల్గా మీకు కలిపి చూపిస్తాం కొంచెం. పులిహోర కూడా చాలా బాగుంది, చూసే అంత ఈజీగా పులిహోర అయిపోయిందా. టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్ని టేస్ట్ బాగున్నాయి. మా వీడియో చూపించి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. అవి అక్షయ్ హోమ్ ఫుడ్స్, తప్పకుండా విజిట్ చేయండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఒకసారి. వాళ్ళ పికిల్స్ అన్ని చాలా బాగున్నాయి, అలానే స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి.
ఎటువంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా వాళ్ళ ఓన్ గా ప్రిపేర్ చేసి అన్ని చేస్తారు. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. పికిల్స్ లో కూడా ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదు. చాలా బాగుంది. ఓకేనా, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఝాన్సీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. బై బై. అండ్ అలాగే అవి ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవి ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.